ఉపాధ్యాయ పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలి. యుఎస్పీసీ గత 6 ఏళ్లుగా పదోన్నతులు నిలిచిపోయినందున అర్హత గల ఉపాధ్యాయులు సబ్జెక్ట్ టీచర్ల కొరతతో పాఠశాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించి విద్యాశాఖలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యుఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. యుఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం ఆదివారం దృశ్య మాధ్యమ పద్ధతిలో జరిగింది. రాష్ట్ర విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై సమీక్షించారు. రాష్ట్రంలో 2000 ప్రధానోపాధ్యాయులు, 7000కు పైగా స్కూల్ అసిస్టెంట్లు, 10478 అప్గ్రేడ్ అయిన పండితులు, పీఈటీ పోస్టులు, ఇంకా 510 ఎంఈఓలు, 350 ఉపాధ్యాయ కళాశాలల అధ్యాపక పోస్టులు పదోన్నతుల కోసం ఖాళీగా ఉన్నాయి. పాత 10 జిల్లాల ప్రాతిపదికన యాజమాన్యం వారి పదోన్నతులు ఇస్తామని విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా ఆచరణలో అమలు కాలేదు. ఈ కారణంగా విద్యారంగంలో తీవ్రమైన సంక్షోభం నెలకొన్నదని, సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణమే పదోన్నతులకు ఉత్తర్వులు ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. మోడల్ స్కూల్స్లో పదోన్నతులు బదిలీలు అమలు చేయాలని, అంతర్జిల్లాల భార్యాభర్తల బదిలీలు నిర్వహించాలని, పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను రీఎంగేజ్ చేయాలని, విద్యా వాలంటీర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, అతిథి అవర్లీ బేస్డ్ టీచర్లను రెన్యువల్ చేసి వేతనాలు చెల్లించాలని, నిల్వ ఉన్న మధ్యాహ్న భోజన బియ్యం పాడైపోతున్నందున వాపసు తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకుంటే యుఎస్పీసీ జాగ్తో ఉమ్మడిగాను కలిసొచ్చే సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని సమావేశంలో నిర్ణయించారు. 2018 మే 16 ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తక్షణమే పీఆర్సీ నివేదిక తెప్పించుకొని 1 జూలై 2018 నుండి అమలు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. దసరాలోపు పీఆర్సీ ప్రకటించకుంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టర్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఐక్యంగా నిర్వహించే ఉద్యమ కార్యాచరణలో యుఎస్పీసీ చురుకుగా పాల్గొనాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కె జంగయ్య, చావరవి, టిఎస్యుటిఎఫ్, కె రమణ, మైస శ్రీనివాసులు, టీపీటీఎఫ్, ఎం రఘుశంకర్ రెడ్డి, టి లింగారెడ్డి, డి సైదులు, జాడి రాజన్న, ఎన్ యాదగిరి, శాఖ కైలాసం, సిహెచ్ రమేష్, ఎం గంగాధర్, బి కొండయ్య, ఎం రామారావు, కుర్సం రామారావు, ఎస్ లక్ష్మీనారాయణ, వై విజయ్ కుమార్లు పాల్గొన్నారు. ఇట్లు స్టీరింగ్ కమిటీ, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ.